మరోవైపు అటు కౌశిక్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు, ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. దాని మీద కూడా రాజకీయాలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతా ఉన్నా. అసలు ఆ అబ్బాయికి ఆ స్కూల్లో అడ్మిషనే లేదు, ఆ అబ్బాయి అసలు ఆ స్కూల్లో ర్యాలీలోనే పాల్గొనలేదు, ఆ అబ్బాయి అబ్బాయితో పాటు ఇంకొకరు ఆ అబ్బాయి ఫ్రెండ్ ఇద్దరు నడుచుకుంటూ పోతుంటే కుక్కలు తరిమే ప్రయత్నం చేస్తే భయపడి ఆ పిల్లవాడు అటు ఇటు పోయి ఆ ట్రాక్టర్ కింద పడ్డ వీడియో ఫుటేజ్ మీ అందరికీ నేను చూపిస్తా ఉన్నా. దాన్ని ఎట్లా చేసే ప్రయత్నం చేసిండు? మా ర్యాలీలో పోతుంటే వాని కింద పడి చనిపోతుండు చనిపోయిండు అని చెప్పే అబద్ధం చెప్పి తెలంగాణలో ఉన్న ప్రజల్ని, హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దీన్ని బట్టి మీ అందరు ఆలోచన చేయండి. ఇవాళ ఆయన నైజాం ఎంత ఎట్లుండదు అనేది మీ అందరు కూడా ఆలోచించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈటల రాజేంద్ర, ఒక్కటి మాత్రం నువ్వు గుర్తుపెట్టుకో, 100 కబేలాలని తిన్న రాబందు ఓ చిన్న గాలివానకి కొట్టుకపోయినట్టు నేను నీ దృష్టిలో ఓ చిన్న గాలివాననే కావచ్చు, కానీ నిన్ను రాజకీయంగా కూల్చేది నేనే అని రాసి పెట్టుకో ఈటల రాజేంద్ర అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మళ్ళా చెప్తున్నా, 100 కబేలాలని తిన్న రాబందు ఒక చిన్న గాలివానతోని కొట్టుకపోయినట్టు నేను నీ దృష్టిలో ఆ చిన్న గాలివాననే కావచ్చు, కానీ రాజకీయంగా నిన్ను కూల్చేది నేనే రాసి పెట్టుకో ఈటల రాజేంద్ర అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇంకోటి మాట్లాడుతూ ఉన్నాడు, షాపుల దగ్గర పైసలు అడిగినా అని, ఉస్కే కారీల దగ్గర పైసలు అడిగినా అని, ఈ రెండింటి మీద జమ్మికుంట అంబేద్కర్ చౌరస్తా అయినా సరే, హుజూరాబాద్ అంబేద్కర్ చౌరస్తాకైనా సరే, నేను చర్చకు రావడానికి సిద్ధంగా ఉన్నా. ఈటల రాజేంద్ర, నువ్వు రావడానికి సిద్ధంగా ఉన్నావా? జవాబు చెప్పు. ఇవాళ పైసలు లేవని మాట్లాడుతుండు. ఈటల రాజేంద్ర, నీ చరిత్ర పేద దళితుల భూమిలో గుంజుకున్న చరిత్ర, నీ చరిత్ర ఎస్టీల భూములకు గుంజుకున్న చరిత్ర, నీ చరిత్ర బీసీల భూములకు గుంజుకున్న చరిత్ర. ఇవాళ నువ్వు 2004 కంటే ముందు నీకు ఒక ఇల్లు కూడా సరిగ్గా లేదు, గట్టిగా వర్షం పడితే నీ ఇంట్లోపలికి నీళ్ళు వస్తే ఉండే పరిస్థితి ఉండేది నీకు. ఇవాళ 5 ఎకరాలలో 100 కోట్లతోని ఒక గడిని ఎట్లా కట్టినావు? ఎక్కడి నుంచి వచ్చింది ఆ డబ్బు? జవాబు చెప్పు. ఇవాళ ఈ 100లాది ఎకరాలు నీకు ఎక్కడి నుంచి వచ్చినాయో జవాబు చెప్పు. మెడికల్ కాలేజ్లు ఏడు నుంచి వచ్చిందో జవాబు చెప్పు. ఇవాళ కోళ్ళ ఫామ్లు పెట్టుకున్న వాళ్ళందరూ మరి ఈ ఈ సీక్రెట్ ఏందో నువ్వు చెప్తే, ఈ కోళ్ళ ఫామ్లో నీ కోళ్ళు ఏమైనా బంగారు గుడ్లు పెట్టినాయా? జవాబు చెప్పు. మరి బంగారు గుడ్లు పెడుతున్న కోళ్ళు నీ దగ్గర ఉంటే మరి కోళ్ళ ఫామ్ పెట్టుకున్న వాళ్ళందరు కూడా ఒక్కొక్క కోడి రాదు, అట్లనే వాళ్ళకు కూడా బంగారు గుడ్లు పెట్టి నీ లెక్కనే 5 ఎకరాలలో 100 కోట్లతోని గడీలు కట్టుకుంటారు అందరు. మరి ఇలా కోళ్ళ ఫామ్ పెట్టుకున్న వాళ్ళందరూ లబోదిబో మొత్తుకునే పరిస్థితులు ఉంటే, నీ కోళ్ళ ఫామ్లు మాత్రం బంగారు గుడ్లు పెట్టి 100 కోట్ల రూపాయలతోని 5 ఎకరాల గడి కట్టుకుంటావు,
ఐదు కోట్ల రూపాయల కార్లలో ఐదు కోట్ల విలువ చేసిన రేంజ్ రోవర్ కార్లలో తిరుగుతుంటావు, మరి ఈ డబ్బులన్నీ నీకు ఏడు నుంచి వచ్చినాయి? జవాబు చెప్పాలి కదా నువ్వు. ఇలా ఈటల రాజేందర్ దగ్గర కారునే దాదాపు ఆ కార్ల విలువలే ఒక పది నుంచి 15 కోట్ల రూపాయల కార్లు ఉంటాయి. ఈ 10 నుంచి 15 కోట్ల రూపాయల కార్లే ఉంటే ఏడు నుంచి వచ్చింది ఇంత డబ్బు ఈటల రాజేందర్కి? దీనికి జవాబు చెప్పు. ఎలా వాస్తవంగా ఎలాటి నుంచి ఈటల రాజేందర్ పేరుని నేను మార్చేసిన? ఈటల రాజేందర్ పేరు చీటర్ రాజేందర్. ఇలా చీటర్ రాజేందర్ అయిపోయాడు ఎందుకంటే మోసాలు చేసుడు ఆయనకి ఒక అలవాటు అయిపోయింది. అన్నం పెట్టిన వాళ్ళకి సున్నం పెట్టుడు ఆయనకు అలవాటు అయిపోయింది. ఇలా కేసీఆర్ గారు ఇంత పెద్దోడయ్యి, కేసీఆర్ గారు ఆయన ఇంత పెద్దోడిని చేసి పెడితే ఇలా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని వారి కుటుంబం గురించి ఎట్లా మాట్లాడుతుండు ఒకసారి మీ అందరు కూడా ఆలోచన చేయండి. ఇలా కేసీఆర్ని పట్టుకొని నువ్వు అరే తురే అని అనొచ్చా? నువ్వు చీటర్ కాదా? ఇలా దళితుల భూమిలు గుంజుకునేవి చీటర్ అనరా? ఇలా బీసీల భూములని గుంజుకునేవి చీటర్ అనరా? ఇలా ఎస్టీ భూములని గుంజుకునేవి చీటర్ అనరా? ఇలా పద్మశాలి బిడ్డని మర్డర్ చేయించిన వాడిని చీటర్ అనరా? అంటే నేను అడుగుతా ఉన్నా చీటర్ రాజేంద్ర, ఇలా నువ్వు యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా చెప్పాలి జవాబ్. నీ సంగతి ఏందో చెప్తాం ఇప్పుడు. బీసీలని చిన్న కులాలని మీరు ఎట్లా అంటారు అని నేను అడుగుతా ఉన్నా. ముదిరాజ్ బిడ్డల్లారా ఆలోచన చేయండి, యాదవ్ బిడ్డల్లారా ఆలోచన చేయండి, కురుమ బిడ్డల్లారా ఆలోచన చేయండి, గౌడ బిడ్డల్లారా ఆలోచన చేయండి, పద్మశాలి బిడ్డల్లారా ఆలోచన చేయండి, రజక బిడ్డల్లారా ఆలోచన చేయండి. ఇలా బీసీ కులాలున్న ప్రతి వ్యక్తి ఆలోచన చేయండి. ఇలా మిమ్మల్ని ఎంత అవమానపరిచిండ్రో, ఇలా మిమ్మల్ని చిన్న కులాలు అని ఎంత పెద్ద మాట, దీన్ని ఎంత అవమానపరిచిండో ఒక్కసారి మీ అందరూ ఆలోచన చేయండి. అయ్యా ఈటల రాజేంద్ర, ముదిరాజ్ బిడ్డలు చిన్నోళ్ళనే నువ్వు